హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్న వంట చేపల పులుసు చేసి చూపిస్తాను. చూడండి, దానికి కావలసిన పదార్థాలు. చేపలు పులుసుకి కావలసిన పదార్థాలు, వీటిని కానాగదులు అంటారు. చూడండి, చిన్నవి పొడవుగా ఉంటాయి, వెడల్పుగా కూడా ఉంటాయి. కాకపోతే ఇలా చేపకు చేప వండుకో ఉంటేనే బాగుంటాయి. ఇవి సముద్రం చేపలు. కానాగదులు ఒక 20 చేపలు, అవి చిన్నవి. ఆయిల్ ఒక 5 టీ స్పూన్లు. చింతపండు నిమ్మకాయ అంతా పులుసు చేసుకున్నాను. ఉల్లిపాయలు 2, ధనియాలు జీలకర్ర కొంచెం, అల్లం వెల్లుల్లి ఇవన్నీ కలిపి మనం పేస్ట్ చేసుకుందాం. పసుపు 1 స్పూను, కారం 3 టీ స్పూన్లు, సాల్ట్ 1 స్పూను, బెల్లం చిన్నది స్వీట్ కోసం, పులుపు కదా అందుకోసం, కొత్తిమీర కొంచెం. మనం ఇవి ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, కొంచెం కొత్తిమీర వేసి పేస్ట్ చేసుకుందాం. ఇదండి ఆ పేస్ట్. ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం తయారు చేసే విధానం. పొయ్యి వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాను. ఇది కళాయి వేడెక్కుతుంది. ఇప్పుడు మనం 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం, సరిపోతుంది. ఆయిల్ వేడెక్కుతుంది కదా, ఆయిల్ వేడెక్కేటప్పుడు మనం అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర కాళ్ళు అవి ఉంటే వేసాను. ధనియాలు, జీలకర్ర కలిపి ఇలాగ పేస్ట్ చేసుకున్నాను. ఇది ఇలాగ వేయించుకుందాం. ఇలాగ ఒక 2 నిమిషాలు వేయించుకుందాం. ఇలాగ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూసారా, ఆయిల్ పేరింది. ఇప్పుడు మనం ఒక స్పూను పసుపు వేద్దాం. సాల్ట్ టేస్ట్కి తగినంత, పులుపు కదా కొంచెం పడుతుంది. 3 స్పూన్లు ఇవ్వండి కారం. 3 స్పూన్లు కారం వేసాను. ఇప్పుడు ఇది మనం ఇలా కలుపుకొని, ఈ చేపలు చాలా బాగుంటాయి. ఇవి కానాగదులు కదా, ఇందులో ఏ విటమిన్, పులుసుకి చాలా బాగుంటుంది ఇది. ఏ విటమిన్ అన్నీ ఉంటాయి కాబట్టి పిల్లలకి కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఎముకల బలానికి ఏ విటమిన్ కంటి చూపుకు మంచిది. అసలు పిల్లలకు కూడా మనం ఏ విటమిన్ సిరప్ కూడా పడతాం. అందువల్ల ఇలాంటి ఫిష్ ముళ్ళులు ఉంటాయి కాబట్టి ఒలిచి పెడితే తింటారు చిన్నపిల్లలు కూడా. మా మనవరాలు కూడా మేము ఒలిసి పెడితే తింటుంది. అందువల్ల నేను ఇలాగ చేపల పులుసు చేస్తున్నాను. నాకు ఇది వేసాం కదా, కారం కూడా వేగింది. ఇప్పుడు మనం పులుసు, చింతపండు, 1 నిమ్మకాయ చింతపండు పులుసు తీసుకున్నాను. ఈ పులుపుని మనం ఇందులో వేయాలి. అది వేసిన తర్వాత మనకు సరిపోయినంత వాటర్ వేసుకుంటాం. పులుసు కదా, కొంచెం పులుసు మరగాలి కాబట్టి మరో గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇది మరిగిన తర్వాత మనం చేప ముక్కలు వేయాలి, చేపలు వేయాలి. అన్నీ వేసాం కదా, అన్నీ వేయడం ఇది చూసారు మంచి కలర్ఫుల్గా బాగుంది. ఇలా పులుసులు అవి చేసుకోవడం వల్ల పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు, అన్నంలో కలుపుకుంటారు. ఇది రోటీకి బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది. చిన్నపిల్లలకు కూడా పెడుతూ ఉండండి. చేపలు ఇప్పటి నుండి అలవాటు చేయకపోతే పెద్ద అయ్యాక అసలు పిల్లలు ఇప్పుడు తినట్లేదు. నాకు తెలిసిన విషయాన్ని ఎవరికైనా చెప్పడం అంటే నాకు చాలా ఇష్టము. అలాంటి అవకాశాన్ని మా అబ్బాయి కల్పించాడు ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టిన దీనివల్ల. వాళ్ళేమో మా అబ్బాయి తన 3EE సబ్జెక్ట్ అంతా పెడుతున్నాడు.
తను వంటలు కూడా పెట్టుకోవచ్చమ్మా అన్నాడు. అందువల్ల నాకు తెలిసిన వంటలు, నేను వండుతున్న వంటలు పెడుతున్నాను. దీనివల్ల నలుగురు చూస్తున్నారన్న తృప్తి ఆనందం నాకు కలుగుతుంది. ఇంతకుముందు నా వంటలు మా ఇంటికి వచ్చిన వాళ్ళు, మా రిలేటివ్స్, మా పిల్లలే చూస్తుండేవారు, తినేవారు కదా. ఇప్పుడు కనీసం మీరు తినలేకపోయినా చూడగలుగుతున్నారు. 10 మంది నా వంటలు చూస్తున్నారన్న ఆనందాన్ని నాకు కలిగించాడు మా అబ్బాయి. వాడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా అబ్బాయే కాబట్టి ప్రత్యక్షంగా చెప్పక్కర్లేదని నా మనసులో అనిపిస్తుంది. కానీ నాకు ఈ అవకాశాన్ని కల్పించాడు కాబట్టి నాకు ఎంతో ఆనందంగా ఉంది. టైం పాస్ కూడా అయినట్టుంది. చాలా సంతోషంగా ఉంది. నాకు అన్నీ మా కోళ్ళు హెల్ప్ చేస్తుంటుంది. ఈ పులుసు మరుగుతుంది. ఇది ఒక 5 నిమిషాలు మరిగిద్దాము. మరిగిన తర్వాత అప్పుడు చేపల్ని వేద్దాము. ఇప్పుడు పులుసు మరిగిందో లేదో చూద్దాం. 5 నిమిషాలు అయింది కదా, మరిగింది. అగో చూసారా, ఆయిల్ ఎప్పుడు తేరిందో మరిగినట్టే. ఇప్పుడు మనం బెల్లం, ఒక స్పూన్ అంత బెల్లం వేసుకోండి. పులుపు కదా, దానికి కరెక్ట్గా బెల్లం వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఆయిల్ తేరింది చూసారా. ఇలా పులుసు మరిగినప్పుడే మనం ఈ చేపల్ని వేసుకోవాలి. ఇవి కానగదులు, చాలా బాగుంటాయి. చేపలు వేసాం కదా, ఇలా కలుపుకోవాలి. మరీ గట్టిగా ఎక్కువగా కలిపికుండా ఇలా లైట్గా ఇలా కలుపుకోవాలి. చూడండి, మంచి కలర్ఫుల్గా చాలా స్మెల్ అన్నీ వస్తున్నాయి. మసాలా స్మెల్ ఇది. ఎక్కువ మసాలాలు ఏమి మనం వేయలేదు. ధనియాలు, జీలకర్ర, జస్ట్ అల్లం వెల్లుల్లి ఇవి రుబ్బాము. రుబ్బడం వల్ల అప్పుడే ఫ్రెష్ అది కదా, మంచి స్మెల్ వస్తుంది. చేపలు ఒక 5 నిమిషాలు ఇప్పుడు ఇవి ఉడికితే సరిపోతుంది. ఇలాగా 5 నిమిషాలు ఉడకాలి. ఇలా కలుపుకుందాం. ఇది 5 నిమిషాలు ఉడుకుతుంది, లిడ్ పెడదాము. చేపలు ఎప్పుడైనా సరే ఒక 5 నుండి 7 నిమిషాల లోపే ఉడికిపోతాయి పులుసు మరిగిన తర్వాత. చేపల్ని ఎక్కువ ఉడికించకూడదు, ఎందుకంటే వేగమే ఉడికిపోతాయి అవి. చికెన్, మటన్ అవి అయితే ఎక్కువసేపు ఉడకాలి, బాగా అవి బాగా ఉడకాలి. చేపలు తక్కువ టైంలోనే ఉడికిపోతాయి కాబట్టి తక్కువ ఉడికితేనే మంచిది. అన్ని విటమిన్స్ అన్నీ ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. చేపలు చెదిరిపోవన్నమాట. ఇది ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టి ఉంచుదాం. ఉడికిన తర్వాత చూద్దాము. కొత్తిమీర అప్పుడు వేసుకుందాం. ఇప్పుడు చేపలు 5 నిమిషాలు అయిపోయింది కదా, తీసి చూద్దాం. చూసారా, ఆయిల్ తేరింది, రెడ్గా బాగా కనిపిస్తుంది కదా. చేపల కూర మనకి రెడీ అయింది. ఇవి ఫ్రెష్గా ఉన్న చేపలు, అందువల్ల మీకు చూడండి ఉడికినా కూడా అలాగే ఉన్నాయి, తాజాగా, అంటే చెదరకుండా చాలా బాగా క్లారిటీగా కనిపిస్తున్నాయి కదా. చూసారా, పులుసు ఈ మాత్రం ఉంటే మనం రోటీలోకైనా దేంట్లోకైనా ముంచుకోవచ్చు. మళ్ళీ చల్లారాక కొంచెం చిక్క పడుతుంది కదా. ఇది మన చేపల కూర రెడీ అవుతుంది. కొత్తిమీర ఇలా వేసుకుందాం. చేపల పులుసు రెడీ అయింది, పొయ్యి ఆఫ్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. ఓకే, థ్యాంక్ యూ.